అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ అధ్యకుడు సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల కృషి వల్లే పట్టణం పరిశుభ్రంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కార్మికులను సన్మానించాలనే ఆలోచన గొప్పదని అభిప్రాయపడ్డారు. మహిళలను సమాజంలో ఎదిగే విధంగా అందరూ ప్రోత్సహించాలన్నారు. జన్మని ఇచ్చేది తల్లైతే విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఒక సుస్థిర స్థానం కల్పించేది మాస్టర్స్. అంటే అధ్యాపించేవాళ్ళు. మరి వారి ఈనాడు జన్మనిస్తున్నటువంటి వ్యవస్థను కాపాడుతున్నటువంటి శ్రీమూర్తులందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానించుకోవడం నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెండో నాడు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు పురుషులు అందరూ కూడా రోడ్డు వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు మెదక్ పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉంటుందంటే అందులో మీరు భాగస్వాములు అయ్యారంటే నిజంగా మీరు ధన్యతమ. మీ సేవలు ఎప్పటికీ ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు చిరస్థాయిగా మీ సేవలు గుర్తింపు పడతాయని తెలియజేస్తా ఉన్నాను. ఉదయం లేచింది మొదలు సాయంకాలం వరకు పరిశుభ్రతపై మీరు చేస్తున్న పోరాటం, మీరు కల్పిస్తున్న అవగాహన కల్పిస్తున్నటువంటి మీ విధానం, ప్రజల్లో తీసుకొచ్చినటువంటి మీ చైతన్యం ఏదో తీసుకొస్తున్నారో దానికి అందరూ కూడా మేమంతా గర్వపడతా ఉన్నాం.